ఇవాళ మనం మ్యాంగో జ్యూస్ చేసుకున్నామండి. ఇది సమ్మర్ కదా, అదే వేసవికాలం. శరీరానికి అంటే చల్లదనం అనమాట. ఇది వేసవికాలంలో చాలా బాగుంటుంది, ఇది మజాలాగా. ఇప్పుడు చేసుకుందాం మనం ఇది మ్యాంగో జ్యూస్. ఇప్పుడు మామిడికాయలు తీసుకొచ్చామండి. ఇంట్లో చెట్టు ఉంది, దాన్ని కోసి తీసుకొచ్చాము, కడిగాము. కడిగే తొక్క ఈ పైన కాడు ఉంటుంది కదా, అది కట్ చేసి ఇప్పుడు పీసెస్ కట్ చేసుకుందాం వీటిని. జీడి ఉంటే జీడి తీసేయండి, టెంకు ఉంటే టెంకు తీసేయండి. ఇలా కట్ చేసిన ముక్కలు రెండు ఒక గిన్నెలో వేసుకుందాము. టెంకు ఉంటే టెంకు కూడా వేసేయండి, పర్వాలేదు. జీడి ఉంటే మాత్రం తీసేయండి, టెంకలైనా పర్వాలేదు. వేసేసి గిన్నెలో వేసి ఒక నీళ్ళు వేసుకున్నాము, ఒక గ్లాసెస్. వేసేసి బాయిల్ చేసుకోవాలండి, ఉడకబెట్టాలి. మెత్తగా అయ్యేంతవరకు ఉడకబెట్టాలి. మామిడికాయలు ఉడికినాయండి, మామిడికాయ ముక్కలు. అదిగో మెత్తగా అయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఆపేసిన తర్వాత చల్లారబెట్టాలి బాగా. నేను తొక్క వేయకుండా ఉడకబెట్టానండి. మామూలుగా తొక్క తీసేసి కూడా ఇట్లా బాయిల్ చేసుకోవచ్చు. ఇదిగో మెత్తగా ఉడికిపోయినాయండి మామిడికాయలు. వీటిని చల్లారబెట్టాను, పూర్తిగా చల్లారిపోయింది. వీటిని ఇట్లా మెత్తగా అందాం. ఇది మెత్తగా అన్నానండి, అన్న తర్వాత ఫిల్టర్ చేద్దాం. తొక్క తీసి కూడా బాయిల్ చేసుకోవచ్చు అండి. చేసేస్తే అట్లా మిక్సీలో వేసుకోవచ్చు, అది ఇంకా ఈజీ అండి. కానీ ఇట్లా బాగుంటుంది, తొక్కలకు కూడా కొంచెం పులు పులుపు ఉంటుంది కదా, అందుకని నేను ఇట్లాగే బాయిల్ చేశాను. జ్యూస్ ఫిల్టర్ చేసామండి. ఇప్పుడు దాంట్లో షుగర్ వేసుకోవాలి, అంటే మామిడికాయ పుల్లదనానికి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. నేను ఒక కప్ వేస్తున్నాను. వేసి స్టవ్ ఆన్ చేశాను, కలుపుతూ ఉండాలి. కొంచెం షుగర్ కరిగిన తర్వాత కొంచెం చిక్కబడేంతవరకు కలుపుతుంది. ఇదిగో చూడండి, కొంచెం చిక్కబడిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సడన్గా గెస్ట్లు వస్తారనుకోండి, మనకు టేస్ట్కి సరిపడ్డ వాటర్, అది కూలింగ్ వాటర్ కలిపేసి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. బయట నుంచి తెచ్చుకోవడం కూల్ డ్రింక్స్ అది హెల్త్కి మంచిది కాదు కదా. ఈ సమ్మర్లో ఇది చాలా చల్లదనం, ఒంటికి మంచిది. ఇదిగో చూడండి, గ్లాస్లో పోస్తున్నాను. కొంచెం టేస్ట్కి సరిపడ కొంచెం వాటర్ కలుపుతున్నాను. సరిపోతాయి. మ్యాంగో జ్యూస్ రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, సమ్మర్లో ఇంకా మంచిది. ఇలాగే రెగ్యులర్గా మా ఛానల్ని లైక్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు ఆస్ట్రేస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండి.